కుక్కట్పల్లి 121 డివిజన్ బీజేపీ పార్టీ అభ్యర్థి పవన్ కుమార్ కు మద్దతుగా డివిజన్లోని హనుమాన్ నగర్ లో బాలు యాదవ్ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి బీజవైఎం రాష్ట్ర నాయకులు విజిత్ హాజరై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో ప్రజల నుంచి పూర్తిగా మద్దతు లభిస్తుందని, ఈ ఎన్నికల్లో అధిక మెజారిటీతో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజవైఎం రాష్ట్ర నాయకులు విజిత్, బాలు యాదవ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. డివిజన్ అభ్యర్థి నాయనేని పవన్ కుమార్ తరపున మేము ఇక్కడ ఈరోజు హనుమాన్ నగర్లో ప్రచారం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అభివృద్ధికై నాంది పలికే పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీలో గ్రామ గ్రామాన అడుగు అడుగున కూడా పోరాట పటిమ గల నాయకులు కార్యకర్తలు ఉన్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే. ఈరోజు మా కుక్కట్పల్లి 121 డివిజన్ అభ్యర్థి నాయనేని పవన్ కుమార్ గారు అమెరికాలో చదివొచ్చి అక్కడ రీసెర్చ్ స్కాలర్గా పనిచేసి తర్వాత ఇక్కడ కుక్కట్పల్లి సమస్యలు చాలా ప్రజలందరూ కూడా కొట్టిమిట్టు ఆడుతున్నారని చెప్పి ఆలోచనతోటి కుక్కట్పల్లిలో కార్పొరేటర్గా గెలిచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి ఈరోజు ఇక్కడ గెలవాలన్న ఒక ఆలోచనతోటి గెలిచి ఇక్కడ ప్రజలందరినీ కూడా సమస్యల ఉన్న ప్రజలందరినీ కూడా ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఈరోజు నాయనేని పవన్ కుమార్ గారు ఇక్కడ కార్పొరేటర్గా అభ్యర్థిగా పోటీ చేస్తూ తన వంతు కృషి చేస్తున్నారు. తనతో పాటు మేమందరం కూడా యువకులం కానీ మహిళలు కానీ అందరు కూడా ఈరోజు సొంతగా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి క్యాంపెయినింగ్ చేస్తూ నాయనేని పవన్ కుమార్ గారిని గెలిపించాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి కోరుతున్నారు. ఈరోజు కుక్కట్పల్లి ఒక సమస్యల కుక్కట్పల్లి లాగా మారింది. కార్పొరేటర్ గారు నిన్న మొన్న ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాలు అయిన టైంలో ఒక్కరోజు కూడా జనాల మధ్యలోకి వచ్చి ఎటువంటి సమస్యలు నన్ను అడిగిన పాపాన పోలేదు ఈ యొక్క కార్పొరేటర్. ఇప్పుడు అంటున్నాడంట ఎప్పుడు రాని కార్పొరేటర్, ఇప్పుడు వచ్చి అంటున్నాడంట ఆ పోరళ్ళ ముందు నేను ఓడిపోతే నా ఇజ్జత్ పోతుంది అని చెప్పి మాట్లాడుతున్నానంట. అసలు ఆయనకు ఇజ్జత్ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు. సో ఇటువంటి కార్పొరేటర్లని ప్రజలందరూ కూడా తరిమి తరిమి కొడతారు. ఎందుకంటే ఓట్ల కోసమే ఇంటి దగ్గరికి వచ్చి అడిగే కార్పొరేటర్లను కానీ నాయకులు కానీ ప్రజలు గమనిస్తారు. ఇటువంటి టీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ప్రజలు తరిమి తరిమి కొడుతూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించి రానున్న రోజుల్లో ఇక్కడ గోల్కొండ కోట మీద, భాగ్యనగర్ కోట మీద కాషాయపు జెండా ఎగరవేస్తామని చెప్పి మేమందరం కూడా అటువంటి రోజు రావాలని చెప్పి ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తాం.